single day I'm gonna make. Hi friends, namaste, welcome to my channel. Ee roju video lo vachesi intlo ne chala easy ga milk powder ela chesukovalo ee video lo chuddam. ఈ సిచ్యువేషన్లో మనకి మిల్క్ పౌడర్ అనేది బయట దొరకడం లేదు. అలాగే మనకి తక్కువ కాస్ట్లో మిల్క్ పౌడర్ కావాలనుకుంటే ఇంట్లో చేసుకోండి. ఇంకా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి మనం నాన్ స్టిక్ ప్యాన్లో కాచుకుంటేనే బాగుంటాయి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది, త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సైడ్స్ ఉన్న మేగడను పాలలో వేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి పాలు అనేవి మరిగి మరిగి ఇలా తిక్కుగా అయిపోవాలి. ఈ పాలల్లో ఉండే వాటర్ అంతా పోయి మనకి లాస్ట్కి ఇలా రెడీ అవుతుంది పాల మిశ్రమం అనేది. ఇలా థిక్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం పరుచుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎండలో పెట్టినప్పుడు చాలా ఈజీగా ఆరిపోతుంది. ఇలా గిన్నె మొత్తం ఈ పాల మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి. డ్రై అయిన తర్వాత చూసారుగా మనకి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకుని పట్టుకోవాలి. చూసారుగా ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్లోనే మనం మిల్క్ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.